నమస్కారం అండి. నమస్కారం అండి. వీరు బండికట్ల నాగాచారి గారు. ఇదివరకు మనం ఒకసారి కలిసాము. వర్ణ వ్యవస్థ గురించి వీరు చక్కగా మన అందరికీ విశదీకరించారు. అలానే ఈరోజు ఒక కార్యక్రమంలో భగవద్గీత గురించి మాట్లాడడానికి వీరిని మళ్ళీ పిలిచాము. నా పేరు డాక్టర్ వెంకటరమణ. వీరిని కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, ప్రశ్నలు అడుగుతాను, ఆయన వాటికి సమాధానం ఇస్తారు. మొదటి ప్రశ్న ఏంటంటే, అసలు భగవద్గీత అన్నది కృష్ణుడు చెప్పడం అనేది యుద్ధ సమయంలో జరిగిందా, యుద్ధానికి ముందర జరిగిందా అండి? యుద్ధ సమయంలోనే జరిగింది. అంటే యుద్ధం సమయం అంటే సైనికులు మోహరించిన తర్వాత ఇరు సైన్యాలు రెండు పక్కల మోహరించి యుద్ధ భేరీలు మొగినయి, శంఖధ్వానాలు శంఖాలు పూరించబడ్డాయి, ఇక యుద్ధం ప్రారంభం కాబోతుందనగా అప్పుడు అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు, నా రథాన్ని రెండు సేనల మధ్యలో తీసిపోయి పెట్టు, నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో వాళ్ళని ఒకసారి నేను చూడాలి అంటాడు. అవును అవును అవును, ఆ మాట అంటాడు. అవును. అప్పుడు కృష్ణుడు తీసిపోయి తన రథాన్ని మధ్యలో పెట్టి ఇదిగో వీళ్ళందరూ చూడు అని చెప్పేసి చూపిస్తాడు. వాళ్ళందరినీ చూసిన తర్వాత అర్జునుడికి తాత తాతలు తండ్రులు సోదరులు చుట్టాలు ఆచార్యులు గురువులు వీళ్ళందరినీ చూసేటప్పటికీ, తనకు విద్య నేర్పిన వాళ్ళు తన రక్త బంధువులందరినీ చూసేటప్పటికీ, అయ్యో నేను వీళ్ళందరినీ చంపబోతున్నానా అని చెప్పేసి మనిషికి మార్పు వచ్చేస్తుంది. నేను చచ్చి వీళ్ళందరినీ చంపి నేనేం పాముకుంటాను, నా బంధువుల్ని నా రాజ్యం కోసం ఈ బంధువులందరినీ నేను పోగొట్టుకుంటానా అని ఈ బాధపడుతూ ఇక తనలో మార్పులు వచ్చి మోహం వస్తాను, వీళ్ళు కింద పడేస్తాడు, నోరు ఎండిపోతుంది, నేను ఇంకా యుద్ధం చేయను అని నమస్కారం చేస్తాడు. సో ఆ సందర్భంలో జరిగింది అంటాడు. కానీ ఇది 700 శ్లోకాలు ఉన్నాయండి. ఇందులో 700 శ్లోకాల భగవద్గీత అని చెప్పబడుతోంది ఇప్పుడు ప్రస్తుతం అనుకున్న అవైలబిలిటీని బట్టి. సో 700 శ్లోకాలు ఆ సమయంలో జరిగింది అని ఎలా మమ్మల్ని నమ్మమంటారు? ఎందుకంటే ఇక్కడ యుద్ధము మొదటి రోజు, అందరూ ఉత్సాహంగా ఉన్నారు యుద్ధం చేయడానికి, శంఖాలు పూరించబడ్డాయని చెప్తున్నారు. అలాంటి సమయంలో ఇంకా ఒకళ్ళొకళ్ళు కత్తులు చూసుకునే సమయంలో 700 శ్లోకాలు చెప్పడం సాధ్యమా? అది అసాధ్యమనే నేను అనుకుంటున్నాను. అంటే చెప్పండి, అక్కడ అవసరమైన దానికి మించి ఎన్నో విషయాలు భగవద్గీతలో మనం చూస్తాం. ధ్యాన యోగం అని, కర్మయోగం అని, తర్వాత విశ్వరూప సందర్శన యోగం అని రకరకాలైనటువంటివి అందుట్లో ఉన్నాయి. అంటే శాశ్వతంగా యోగులు తెలుసుకోవాల్సినటువంటి యోగాభ్యాస సంబంధమైనటువంటి విషయాలు దాంట్లో చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి. ఓ, ఒక యోగికి కావాల్సిన లక్షణాల గురించి అన్నీ చెప్తారు. ఓకే, ఇప్పుడు యోగాభ్యాసం చేసేటువంటి వాళ్ళకి చెప్పాల్సినటువంటి విషయాలని యుద్ధానికి ప్రేరేపించేటప్పుడు చెప్పడం అవసరమా అనేటువంటిది ఒక ప్రశ్న ఉంది. నేను యుద్ధం చెయ్యను, తాతలు తండ్రుల్ని చంపి నేనేం పాముకుంటాను అని అర్జునుడు అస్త్రాలను పారేసినప్పుడు ఏమి చెప్పాలో అది చెప్తే సరిపోతుంది. కానీ యోగాభ్యాసం, మనస్సును వశం చేసుకునేటువంటి పద్ధతులు ఇంకా వేరే వేరే చాలా చాలా ఉన్నాయి. మీకు అందరికి తెలిసిన విషయాలే, అన్ని విషయాలు అవసరం ఉండదు. మరి ఎందుకు చెప్పారంటే నేను అనుకోవడం, బహుశా అది ఈ సందర్భాన్ని ఉపయోగించి వ్యాసుడు కూడా కొన్ని విషయాలు జనానికి విస్తృతం చేసి, కావ్యం కాబట్టి విస్తృతం చేసి కొన్ని అవసరమైన విషయాలు చెప్పాలని ఊహించి కొన్ని ఎక్స్ట్రా చెప్పుకుండొచ్చు. కానీ ఇంత చెప్తాడా అనేది సందేహమే. ఎందుకంటే మీరు అన్నట్టుగా యుద్ధంలో అర్జునుడు మోహితుడయ్యాడు కాబట్టి, అంటే తను తల్లిని తాతల్ని అందరినీ నా వాళ్ళని యుద్ధం చేసి వాళ్ళ రక్తాన్ని నేను చూడాల్సి వస్తుందని బాధపడ్డాడు కాబట్టి ఆ సమయంలో తన కర్తవ్య బోధ కోసం కొంత చెప్పైతే ఉండొచ్చు. కానీ ఆ కొంత ఎంత చెప్పాడు అన్నది మటుకు మనకి కావాలి. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే 700 శ్లోకాలు కృష్ణుడు చెప్పేశాడు, ఒక మాయ లాంటిది క్రియేట్ చేసేసాడు, ఒక మాయను సృష్టించి ఆ మాయలు చెప్పేశాడు ఎవరికి తెలియకుండా అని అంటున్నారు. మీరు ఎంతవరకు దాంతో ఏకీభవిస్తారు? అందులో లేదు కదండి. అట్లా కానీ లేదు కానీ ఇప్పుడు బయటైతే అందరూ అట్లా అప్పుడు మనం ఎలా ఉంచుకోవాలి? సో లేదు కాబట్టి లేదు, వ్యాసుడు రాయలేదు ఆ విషయం.
కాబట్టి ఎక్కడ ఎక్కడ చెప్పలేగా కాబట్టి అది కాదు. పోనీ ఇంకో రకంగా సైన్స్ ప్రకారంగా కూడా కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు మనకి థియరీ ఆఫ్ రిలేటివిటీ అలాంటిది ఉంది, అందులో ఏంటంటే ఒకళ్ళు కనుక ఒక వెహికల్లో కూర్చొని అత్యంత వేగంగా వెళ్ళిపోతే వాళ్ళకి సమయం అన్నది సన్నగిలుతుంది అనమాట. అంటే ఏంటంటే 10 ఏళ్ళు గడిచినా కానీ వాళ్ళకి కేవలం 1 ఏడాది గడిచినట్టుగానే ఉంటుంది అనమాట. అటువంటిది జరుగుతుంది, అది టైం డైలేషన్ అంటారు, అలాంటి జరుగుతుందని అంటారు. కానీ అలాంటిది కూడా జరిగినట్టుగా అనిపించలేదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ అక్కడ అక్కడే ఉన్నారా, యుద్ధం ఫీల్డ్లోనే ఉన్నారా, ఎక్కడికి పోలేదు, అక్కడే కనిపిస్తున్నారు అందరికి, ఓకే, ఎక్కడికి బయటికి పోయినట్టుగా రాయలేదు లేదు. కాబట్టి అది కూడా జరిగి ఉండకపోవచ్చు. ఒకటి ఒకవేళ అలా జరిగినా కానీ సాధ్యం కాదు, ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది అప్పుడు అది. కాబట్టి అది జరగదు, టైం డైలేషన్ ప్రకారం జరగదు. సో అది జరగలేదు అంటున్నారు మీరు, 700 శ్లోకాలు అయ్యే ఛాన్స్ కూడా లేదంటున్నారు. మరి వ్యాసుడు మరి అంత తెలివైన ఆయన, వేదాంగవేత్త ఆయన, ఆయన రాస్తాడంటారా ఇట్లా? ఆయన రాస్తాడు అంటే ఆయన అవసరమైనంత మటుకు రాసి ఉండొచ్చు, సందర్భాన్ని ఉపయోగించి ఇంకా కొంత విజ్ఞానం కొద్దిగా ఇవ్వడానికి కొంత ప్రయత్నం చేస్తుంటాడని అనుకుంటాం. కానీ అంటే తన ఇప్పుడు తనకు కృష్ణుడు అర్జునుడికి చెప్పిన విషయాన్ని వ్యాసుడు ఇంకెందుకు కల్పించాల్సిన అవసరం ఏమిటి ఇక్కడ? ఒకవేళ కల్పించాడు అనుకున్నా కానీ ఆయనకు అవసరం ఏంటి, ఆయనకు వచ్చే లాభం ఏంటి? అది కృష్ణుడి పేరు మీద తన జ్ఞానాన్ని ఎందుకు పంచాలి? అదే చర్చనీయాంశం. అంతేనా? చర్చనీయంటారా? అంటే మీకు ఏమన్నా అంటే ఇప్పుడు మనకు అనిపించినంత వరకు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, కృష్ణుడు కేవలము అర్జునుడిని ఉత్సాహపరచడం కోసం కొంత చెప్పుండొచ్చు, మిగతా యోగాలు లాంటివి 18 అధ్యాయాలు అన్నీ జరిగి ఉండకపోవచ్చు అంటారు. అది ఎంతవరకు నాకు అనిపిస్తుందంటే, ఆయన బంధువుల్ని చంపడం అనేది తప్పు, నేను బంధువుల్ని రాజ్యం కోసం చంపుకొని ఏమి సుఖపడతాను, అందరినీ చంపి శ్మశానంలో నేను సుఖపడినట్టుగా ఉంటుంది, కాబట్టి నాకు బంధువులు నేను చంపలేను, చేతులు రావు ఆయనకి, మోహం అడ్డం వస్తుంది, తన క్షత్రియ ధర్మానికి మోహం అడ్డం వస్తుంది. ఓకే, ఆ మోహాన్ని పోగొట్టడం కోసం గాను సాంఖ్యయోగాన్ని చెప్తాడు. సాంఖ్యయోగం అంటే జీవతత్వం ఏంటి, ప్రకృతి తత్వం ఏంటి, ఇట్లా వాటి విషయాల గురించి ఏం చెప్తాడంటే, పరమాత్మ జీవాత్మ వేరువేరు, ఈ జీవుడు అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యం అట్లాంటి సూక్ష్మ తత్వం జీవుడు, ఇది చావదు పుట్టదు అట్లా, అఛేద్యోయం అదాహ్యోయం అని శ్లోకాలు ఉన్నాయి, అది కత్తితో ఖండింపరానిది, నీళ్లకు తడవదు, ఆత్మ ఈ విధంగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఆత్మ నువ్వు చంపితే చచ్చేది కాదు, నువ్వు పుట్టించాలనుకుంటే పుట్టేది కాదు, అవి ఉంటాయి, ఆ ఆత్మలు శరీరాలను ధరిస్తుంటాయి, పాత శరీరాలను పోయిన తర్వాత పనికి రాయకుండా పోయిన తర్వాత కొత్త శరీరాలు ఎత్తుతుంటాయి ఈ ఆత్మలు. ఎలా అంటే దాంట్లో శ్లోకం చెప్తాడు, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాన్ని పరోపరాయ, అట్లా ఈ పనికిరానటువంటి వస్త్రాన్ని తీసుకే వదిలిపెట్టేసేసి మనం ఏ విధంగా అయితే కొత్త వస్త్రాలని ధరిస్తుంటామో, జీవుడు కూడా అయోగ్యమైనటువంటి పనికిరానటువంటి శరీరాన్ని వదిలిపెట్టేసేసి కొత్త శరీరంలో గడుతుంటాడు. అంటే నువ్వు ఇప్పుడు వీళ్ళని చంపావనుకో, ఆ జీవులు ఇంకో దానిలో వెళ్ళిపోతారు, వాళ్ళని చచ్చిపోరు, వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఉంటున్నారు, ఇంతకుముందు ఉన్నారు, ఈ భవిష్యత్తులో కూడా ఉంటారు. నత్వే వాహం జాతునాశం నత్వం నయమే జనాధిప నైవం న భవిష్యామహ సర్వే వయమత్పరం అంటాడు. ఈ జీవులు వీళ్ళంతా ఇప్పుడు నువ్వు నేను ఈ రాజులు వీళ్ళందరూ యుద్ధంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఇంతకుముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇంకా ముందు కూడా ఉంటారు, కాబట్టి వాళ్ళని గురించి నువ్వు చింతించవు. చచ్చేవాడు చావకమాండు, పుట్టేవాడు పుట్టకమాండు, చచ్చినవాడు పుట్టడం తప్పదు, పుట్టినవాడు చావడం తప్పదు. ఈ పుట్టడం చావడం అనేటువంటి దాన్ని ఎవరూ ఆపలేరు, కాబట్టి దీని గురించి నువ్వు శోకింప తగదు. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితం అర్హసి అని అంటాడు. కాబట్టి ఇవి చెప్పడం కోసం గాను వ్యాసుడు ఈ జీవతత్వం చెప్పటం వలన
ఈ శరీరాలు పుట్టటం చావటం వీటన్నిటి గురించి చెప్పిన దానివల్ల ఒక అవగాహన ఇచ్చేటప్పటికి అర్జునుడికి ఓహో నేను చంపేది ఏముంది వాళ్ళు ఇంటికి చేస్తారు నేను చంపకపోయినా నా ధర్మాన్ని నేను చేస్తే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చేస్తారు మళ్ళీ పుడుతుంటారు కాబట్టి నేను చంపటంలో దోషం లేదు అనేటువంటి భావాన్ని కలిగించడం కోసంగా ఇవన్నీ చెప్తాడు అనమాట ఆ విధంగా కలగటం జరిగిపోతుంది అదొకటిను అక్కడ అవసరమైనటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది ధర్మ యుద్ధము అనేటువంటిది కన్ఫర్మ్ చేశాడు ఓకే నువ్వు క్షత్రియుడివి చాతుర్వర్ణ్య వ్యవస్థ గురించి ముందు మనం మాట్లాడుకున్నాం చాతుర్వర్ణ్యాలో క్షత్రియుడి ధర్మం ఏంటంటే ధర్మ రక్షణ పోషణ పాలన ఇవన్నీ కూడా క్షత్రియుడి ధర్మాలు ఈ క్షత్రియ ధర్మం అది తను చెయ్యకపోతే పాపం చుట్టుకుంటుందని చెప్పాడు ఎవడి ధర్మాన్ని వాడు నిర్వర్తించాలా అప్పుడే సమాజం క్షేమంగా ఉంటుంది సో కర్తవ్య బోధ చేశాడు అది నువ్వు క్షత్రియుడివి నీ ధర్మం నువ్వు చేయి లేకపోతే నువ్వు వేటి గురించి ఆలోచించబాకు నీకు అన్ని బాగానే జరుగుతాయి నువ్వు చేయకపోతే నీకు పాపం చుట్టుకుంటుంది చెడ్డ పేరు వస్తుంది నిన్ను చాలా చాలా నీచంగా మాట్లాడుకుంటారు యగదేక ధనుర్ధారమైనటువంటి నిన్ను ఇంత నీచంగా మాట్లాడుకోవడం నీ మాట్లాడుకోవటం నువ్వు సహింప తగదు కాబట్టి యుద్ధానికి లే అని చెప్పి హతో వా ప్రాప్ససి స్వర్గం జీత్వా వా భోజ్యసేమహే తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ అని బోధ చేస్తాడు అంటే గెలిస్తే ఇక్కడే రాజ్యభోగాలు వస్తాయి చచ్చిపోయిన వా యుద్ధంలో నీవు పరజన్మలో నీకు స్వర్గం దొరుకుతుంది కాబట్టి ఏటు చూసినా నీకు లాభమే ఉత్తిష్ట లే అర్జున యుద్ధానికి అంటాడు బహుశా ఇది జరిగి ఉండొచ్చు మిగతా అదంతా మరి ఎవరు పెట్టారో అక్కడ మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి మనము ఈ భగవద్గీత అన్నది 700 శ్లోకాలు ఆ యుద్ధ సమయంలో జరగలేదు అని మటుకు మనం నిర్ణయించడం జరిగింది అనిపిస్తుంది చాలా మంచి విషయాలు చెప్పారండి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ కలుద్దాం నమస్కారం